అమెరికాలో కిడ్నాప్ అయిన మహమ్మద్ అబ్దుల్ను రక్షించాలని నాచారం పిఎస్లో తండ్రి మహమ్మద్ అబ్దుల్లా సలీం ఫిర్యాదు చేశారు. 20 రోజుల నుండి తమ బిడ్డ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, తాజాగా కిడ్నాపర్లు $1200 ఇస్తే వదిలేస్తామని బెదిరిస్తున్నారన్నారు. మా కుమారుణ్ణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షించాలని తండ్రి విజ్ఞప్తి చేశారు. ఆచారం ఉంటా అంబేద్కర్ నగర్. మా బాబు యూఎస్ఏ మాస్టర్ చదువుకోవడం వెళ్ళాడు, మేలో వెళ్ళాడు. May 23 మంచిగానే చదువు జరుగుతుంది, మంచిగా మాట్లాడాడు, అంత అయింది. March 7-8 వీడియో కాల్ అయింది, దాని తర్వాత మళ్ళీ లొకేషన్లో లేడు. 2 సార్లు ట్రై చేసాము, 7-8 వరకు చేసాము, దాంట్లో ఏం రిస్పాన్స్ రాలేదు. మాకు భయమై మా అన్న కొడుకు అక్కడ ఉంటాడు, అతనికి కాల్ చేశాము. అతను అక్కడ వెళ్ళి రూమ్మేట్ చూసేవారికి ఆల్రెడీ అక్కడ నుంచి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చే రూమ్మేట్ వాళ్ళు, ఈ అక్కడ నుంచి ఏం తెలియటది లేదు, వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. ప్లీజ్ జీటీవీ ఛానల్కి ఫిర్యాదు చేస్తున్నాము. మా బాబుకు ఎక్కడుందో జోలాడి, అతని అడ్రస్ క్షేమంగా మాకు చెప్పండి.